కళావాహిని ప్రారంభం నుంచి నేను కూడా దీంట్లో ఉన్నాను. అచ్చుతూ ఉన్నటువంటి గాన కౌశల్యం అయితే ఏమిటి, అతని దగ్గర ఉన్నటువంటి ఒబీడియన్సీ అయితే ఏమిటి, మా ప్రకాశం జిల్లా రచయితల సంఘానికి ఆస్థాన గాయకుడిగా మేము అచ్చుతుని పెట్టుకున్నాం. మేము మహాసభలో చేసినప్పుడు ప్రారంభ గీతంగా పెద్ద సభది, ఒక 1500-2000 మంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నటువంటి సభల్లో కూడా మన అచ్చుత్ చేతే ప్రార్థనా గీతం పాడించి అతనికి మంచి గౌరవాన్ని కూడా మేము ఇచ్చాం. ఆ గౌరవం ఎందుకు వచ్చిందంటే అతని గాత్రానికి వచ్చినటువంటి గౌరవం అది. మంచి పాటలు పాడతాడు. ఇందాకే మనం విన్నాం, ఇందాక పాట పాడింది మల్లెలు పూసి వెన్నెల కాసి అనే గీతాన్ని. ఆ పాటని బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన తర్వాత మనం అచ్చుత్ పాడితేనే వినాలి. కాబట్టి ఆ స్థాయిలో అచ్చుత్ ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఇంకా దాని మెలుపులు తెలుసుకొని మన జిల్లాకి కీర్తిని ఇంకా ఇరుడింపచేయాలి. సదా సరి చాలు కలిపి స్వర పెడుతున్నాయి.